నమస్తే దేశీయ విమానయాన సేవలు ఈ నెల ఇరవై ఐదు నుంచి దశలవారీగా ప్రారంభమవునున్నాయి ఇక దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది అవేంటో ఇప్పుడు చూద్దాం ఎయిర్పోర్ట్లో ప్రయాణికులకు స్క్రీనింగ్ తప్పనిసరి ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ తప్పకుండా ఉండాలి ఫోన్లో యాప్ని ఇన్స్టాల్ చేయకపోతే అనుమతి నిరాకరణ రెండు గంటల ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలి నాలుగు గంటల ముందు మాత్రమే టెర్మినల్లోకి వెళ్లేందుకు అనుమతి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే ప్రయాణికుల ట్రాన్స్పోర్టు సౌకర్యాలను చూడాలి రాకపోకలకు వ్యక్తిగత వాహనాలు క్యాబ్ సేవలకు మాత్రమే అనుమతి మాస్కులు గ్లౌజులు తప్పక ధరించాలి సంబంధిత ప్రకటనలు ఇస్తుండాలి భౌతిక దూరం తప్పనిసరి దీనికై సీట్ల మీద మార్కింగ్ కూడా తప్పనిసరి శానిటైజర్లు వ్యక్తిగత రక్షణ కవచాలు సిబ్బంది వద్ద ఉండాల్సిందే ట్రాలీలకు అనుమతి లేదు అత్యవసర వేళ శానిటైజ్ చేసి వాటిని వాడాల్సిందే బ్యాగులు శానిటైజ్ చేయడానికి ఏర్పాట్లు చేయాలి టెర్మినల్ అన్ని ద్వారాలు తెరిచే ఉంచాలి సోడియం హైపోక్లోరైడ్తో అన్ని చోట్ల పూర్తి స్థాయిలో నిరంతర శుభ్రత జరగాలి చెక్ ఇన్ కౌంటర్ల వద్ద గ్లాస్ క్యాబిన్స్ను ఏర్పాటు చేయాలి వ్యాధి లక్షణాలు ఏమాత్రం ఉన్నా ఉద్యోగులు విధులకు దూరంగా ఉండాలి విమానంలో ఎలాంటి ఆహార పదార్థాలు సరఫరా చేయకూడదు విమానంలో తినేందుకు ప్రయాణికులకు అనుమతి లేదు కంటైన్మెంట్ జోన్లో ఉన్నవారిని ప్రయాణాలకు అనుమతించకూడదు ఇక ఇవి తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ముఖ్యమైన మార్గదర్శకాలు వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణికులు అలాగే ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా తప్పకుండా పాటించాల్సిందే